హాయ్ అండి వెల్కమ్ టు హార్తీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చిన్న చిన్న ఫంక్షన్స్కి మనమే ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను నేను చూపించబోయే ఈ బిర్యానీ కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు ఈజీగా తినొచ్చండి వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరే మీ ఫంక్షన్స్కి కనీసం వంద మందికైనా కానీ ఈజీగా చేయగలరు ప్రాసెస్ అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని చివరి వరకు చూసేయండి దీనికోసం నేను ఐదు కేజీల బియ్యాన్ని ఐదు కేజీల చికెన్ని తీసుకున్నానండి బియ్యము చికెను ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి దానికోసం ఇప్పుడు ఒక వెడల్పాటి డేక్షాన్ తీసుకొని దానిలో చికెన్ వేసుకోవాలి ఈ చికెన్కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి ఉప్పు వేసాక కారం కూడా వేసుకోవాలి కారం నేను వంద గ్రాములు తీసుకున్నానండి అలాగే పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వంద గ్రాములు తీసుకున్నానండి అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం నేను పావు కిలో తీసుకున్నానండి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు విడివిడిగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లిపాయలు మూడు వందల గ్రాములు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చి ఆయిల్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చి దీనిలో కొంచెం కొత్తిమీర పొద్నాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా హోమ్ మేడ్ అండి నేను ఇంట్లో తయారు చేసుకున్నది మీకు ఈ వీడియో లింక్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను తర్వాత వచ్చి దీనిలో నిమ్మరసం కూడా వేసుకోవాలి ఐదు కేజీల చికెన్కి రెండు నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చి పెరుగు అనేది వేసుకోవాలి ఈ పెరుగు క్వాంటిటీ అనేది హాఫ్ లీటర్ పెరుగు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చి గుప్పెడ పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల గరం మసాలా కూడా వేసుకోవాలి దీనిలోనే కొంచెం చక్కెర కూడా వేసుకోవాలండి ఈ చక్కెర వేస్తే ఏంటంటే మనకు ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా ప్రతి ముక్కకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి మన బిర్యానీ టేస్ట్ అనేది ఈ మ్యారినేషన్లోనే ఉంటుందండి అందువల్ల కనీసం ఐదు నిమిషాల పాటైనా ఈ చికెన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక వేడలపాటు బిర్యానీ డేక్షా పెట్టుకోవాలండి దానిలో కిలో ఆయిల్ వేసుకోవాలి అలాగే కిలో నెయ్యి అనేది వేసుకోవాలి ఇవి వేడైన తర్వాత దీనిలో బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి దీనిలో ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు కిలో వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత పావు కేజీ టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చి దీనిలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ముక్కలు అనేవి విరిగిపోకుండా మనం నీట్గా కలుపుకోవాలండి ఇవి కలుపుకున్నాక మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి స్తున్నారు కదా ఇక్కడ చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నేను ఐదు కేజీల బియ్యాన్ని తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు చికెన్ లో నుంచి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి మనం వాటర్ క్వాంటిటీ తగ్గించుకుంటే మనకు బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యానికి సరిపడా నీళ్ళనేది వేసుకున్నానండి ఈ నీళ్ళని వేసుకున్నాక మనం ఒకసారి బిర్యానీని కింద నుంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో నీళ్లు తెరలేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడే ఇందులో హోమ్మేడ్ బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలండి ఇది వేసుకుంటే మనకు ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి ఈ మసాలా వేసుకున్న తర్వాత మనం గంటతో కింద నుంచి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత అనేది పెట్టేసి మనం ఈ బియ్యం అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి బిర్యానీ ఉడికించేటప్పుడు దీని మీద వెయిట్ అనేది పెట్టి ఉడికించుకుంటే దానిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ పోకుండా చక్కగా బిర్యానీకి ఫ్లేవర్స్ పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ మనకి బిర్యానీ సెవెంటీ పర్సెంట్ ఉడికింది అని అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి బిర్యానీని ఎప్పుడు కూడా కింద నుంచి ఇలా పైకి వేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత అనేది పెట్టి మరలా ఒక ఆరేడు నిమిషాల పాటు బిర్యానీని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం బిర్యానీని గార్నిష్ చేసుకోవాలండి దానికోసం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి దాని మీద కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలండి తర్వాత వచ్చి నేను కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసాను ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు తర్వాత వచ్చి హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి ఈ లెమన్ పిండుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో స్పెషల్గా ఉండే టేస్టీ బిర్యానీ ఇప్పుడు మన ఇంట్లోనే ఈజీగా తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీస్ కిచెన్